బిజినెస్ చేయాలని ఉంది, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎలా? ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. నార్మల్ గా మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు. సో ఇలా యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు కొన్ని వేల వీడియోస్ ఉంటాయి. సో బిజినెస్ కి సంబంధించినటువంటి వీడియోస్ తెలుగులో ఉంటాయి, హిందీలో ఉంటాయి, కన్నడలో ఉంటాయి, మలయాళంలో ఉంటాయి, తమిళ్లో ఉంటాయి. సో ఇన్ని వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ లో మీరు చూసినప్పుడు ఏంటంటే ఏ బిజినెస్ ని చేయాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు బిజినెస్ చేయాలని ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎలా? సో వీటిలన్నిటికీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తాను. ముఖ్యంగా మీ మైండ్ లో ఉండేది ఏంటంటే జాబ్ చేయాలనా బిజినెస్ చేయాలనా, ఏది బెటర్ గా ఉంటుంది? చాలా మంది బిజినెస్ చేస్తాను అంటే సపోర్టింగ్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అది ఇంట్లో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఎందుకంటే సో బిజినెస్ లో ఒక్కసారి పెట్టుబడి పెడితే లాస్ కనుక వస్తే ఆ డబ్బులు మొత్తం కూడా వృధా అయిపోతాయి అనే ఉద్దేశంతో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని పేరెంట్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో తిను బిజినెస్ లో సక్సెస్ అవుతాడా లేదా అని. అందుకని ఏంటంటే బిజినెస్ ని ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. అదే జాబ్ అనుకోండి, మార్నింగ్ ఏదో ఒక టైంకి వెళ్తాము, ఈవినింగ్ ఎగ్జాక్ట్ గా వచ్చేస్తాము, టెన్షన్ లేకుండా ఆఫీస్ అవర్స్ లో మాత్రమే మనం వర్క్ చేస్తుంటాం. బిజినెస్ అలా కాదు, 24 అవర్స్ మనం వర్క్ చేస్తే గానీ సక్సెస్ అనేది అవ్వం. సో చాలా మంది అడుగుతారు జాబ్ ఎక్కువ ఇంపార్టెన్సా, బిజినెస్ ఎక్కువ ఇంపార్టెన్సా. నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే జాబ్ అయితే మనం ఒకరి అండర్ లో వర్క్ చేసుకోవాలి, సర్టైన్ టైం నుంచి సర్టైన్ టైం దాకా వర్క్ చేసుకోవాలి. ప్లస్ ఎగ్జాక్ట్ గా శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు, కానీ మనకి కొన్ని చోట్ల ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అయినా గానీ ఇంక్రీజ్ అనేది చేయరు. సో అదే కనుక బిజినెస్ అయితే మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇన్కమ్ ఎర్నింగ్ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది, కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది బిజినెస్ లో. సో మీరు ఏదైనా గానీ బిజినెస్ అంటే ఒక ఐటమ్ ని తక్కువ కాస్ట్ కి ఒక దగ్గర నుంచి పర్చేస్ చేసుకుని మరొక చోట ఎక్కువ ప్రైజ్ కి సేల్ చేయగలము అంటేనే మీరు బిజినెస్ లోకి రావాలి. సో ముఖ్యంగా మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే లొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదైనా ఒక కేఫ్ కనుక ఏర్పాటు చేయాలి అనుకుంటే ప్రజెంట్ కొంతమంది ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఫ్రాంచైజీ ఆపర్చునిటీకి మనం అమౌంట్ కనుక పెడితే మొత్తం సెటప్ చేసి ఇచ్చేస్తారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్, దీన్ని ఫ్రాంచైజెస్ అంటారు. సో మీ సొంతంగా ఏదైనా కిరాణా షాప్స్ కానీ అట్లాంటివి స్టార్ట్ చేయాలి అని అనుకున్నారనుకోండి, లోకల్లో లేబర్ లైసెన్స్ అనేది ఒకటి తీసుకోవాల్సి వస్తుంది, ఫుడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది, పెద్ద బిజినెస్ అయితే కనుక జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, అది ఇంటి దగ్గర నుంచి అయితే సపరేట్ లైసెన్సెస్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే సపరేట్ లైసెన్సెస్ ఉంటాయి. సో ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ అనేది ఫస్ట్ ఎంచుకోండి. ఆ బిజినెస్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు, ఆర్గానిక్ ఆయిల్స్ తీసేది, దానికి ముఖ్యంగా ఏం కావాలి? ఫస్ట్ ఒక లొకేషన్లో ఒక 10x10 రూమ్ అనేది తీసుకోవాలి. ఆ 10x2 రూమ్ అనేది తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆ రూమ్ తీసుకోవాలంటే మనము ఓనర్కి అడ్వాన్స్ పే చేయాలి, మంత్లీ రెంటల్ ఉంటుంది, దీనికి సంబంధించి అగ్రిమెంట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అగ్రిమెంట్ చేసుకున్న వెంటనే ఆ అగ్రిమెంట్ ని తీసుకుని వెళ్ళి మనం లేబర్ డిపార్ట్మెంట్ లో గనక ప్రొవైడ్ చేస్తే మనకి లేబర్ సర్టిఫికేట్ వస్తుంది. సో లేబర్ సర్టిఫికేట్ వస్తుంది, ఈ లేబర్ సర్టిఫికేట్ ని మనం తీసుకున్న తర్వాత ఫుడ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవాలనుకుంటే మనది ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, లేబర్ సర్టిఫికేటు ఇది తీసుకుంటే గనక మనం ఫుడ్ లైసెన్స్ ఆఫీస్కి వెళ్తే ఫుడ్ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక జిఎస్టీ వచ్చేసి మన లోకల్లో ఆడిటర్ కనుక ఉంటే ఆడిటర్ని అప్రోచ్ అయితే తనే మనకి జిఎస్టీ వచ్చేటట్టు చేస్తారు సర్టిఫికెట్. జిఎస్టీ వచ్చిన తర్వాత మంత్లీ కావచ్చు, 6 మంత్స్కి ఒకసారి కావచ్చు, ఇయర్లీ కావచ్చు, మనం జిఎస్టీ అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి మొత్తం ప్రాసెస్ అయిపోయింది. అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏం చేస్తాము, మిషన్స్ కావాలి. ఈ మిషన్కి మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్కి ఇన్వెస్ట్మెంట్ లేదు అనుకుంటే ఫుడ్ ఐటమ్స్కి మనకి కొన్ని బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఐఓబి అనుకుందాం, ఇక్కడికి వెళ్ళేసి సార్ నేను ఇట్లాగా ఒక ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే కనుక వాళ్ళు మొత్తం ప్రాసెస్ అనేది చెప్తారు, ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు, కరెంట్ అకౌంట్ అనేది. సో తద్వారా ఏంటంటే మొత్తం ప్రాసెస్ వాళ్ళే చేసి పెడతారు. అట్లాగా ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఏ మిషన్స్ అయితే కొనాలి అనుకుంటున్నామో ఆ మిషన్స్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అని ఒక కంపెనీని అప్రోచ్ అవ్వాలి. ఆ కంపెనీని అప్రోచ్ అయితే సార్ నేను లోన్ మీద తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే వాళ్ళు కంప్లీట్గా ఒక కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ కొటేషన్ ప్రొవైడ్ చేసిన దాన్ని తీసుకుని వెళ్ళి మనం బ్యాంక్లో సబ్మిట్ చేసి
ఇంకా అదర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే గనక ప్రొవైడ్ చేస్తే ట్రాన్సాక్షన్ సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకుని మనకి లోన్ అప్రూవల్ చేస్తారు. ఈ లోన్ అప్రూవల్ చేసేది ఏంటి అంటే అమౌంట్ అనేది కంపెనీ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది, ఎవరి దగ్గర అయితే మనం కొటేషన్ తీసుకున్నామో వాళ్ళకి. సో వాళ్ళు మనకి మిషన్స్ సప్లై చేస్తారు. మిషన్స్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళే వచ్చి ఇన్స్టాలేషన్ కావచ్చు, సెటప్ కావచ్చు, రన్నింగ్ కండిషన్ లో పెట్టి మీకు మొత్తము చూపిస్తారు. ఇక దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ కి గ్రౌండ్ నెట్ అనుకుందాం, గ్రౌండ్ నెట్ ఆయిల్ తీయాలంటే గనక మనకి గ్రౌండ్ నెట్స్ కావాలి, అంటే వేరుశనగ గింజలు అంటారు. దీంట్లో గ్రేడ్ ఉంటాయన్నమాట, ఇండస్ట్రియల్ గ్రేడ్ అయితే ఎక్కువ ఆయిల్ రావడం జరుగుతుంది. మనం డొమెస్టిక్ యూస్ చేస్తాం కాబట్టి దాంట్లో ఆయిల్ శాతం అనేది తక్కువ ఉంటుంది, పర్సంటేజ్ అంటే 30% 25% ఉంటుంది. కానీ ఇండస్ట్రియల్ పర్పస్కి యూస్ చేసేటటువంటి ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి గ్రౌండ్ నెట్స్ అయితే కనుక up to 47 to 60% వరకు ఆయిల్ రావడం జరుగుతుంది. చాలామంది క్యాలిక్యులేషన్ వేస్తూ ఉంటారు, బయట మనం ఆయిల్ పర్చేస్ చేస్తాం కదా 1 లీటర్ ఎంత ఉంటుంది, సో మనకైతే 4 kgs ఇంత పడుతుంది ఇంత అని. సో ఇండస్ట్రియల్ గ్రేడ్ ఉన్నటువంటి మీరు గ్రౌండ్ నెట్స్ని పర్చేస్ చేస్తే దాంట్లో ఆయిల్ శాతం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రా మెటీరియల్ని మనం పర్చేస్ చేసుకున్న తర్వాత ఆయిల్ని తీసామనుకోండి, తీసిన తర్వాత ఆయిల్ని దేంట్లో ప్యాక్ చేయాలి, బాటిల్స్, మీ లోకల్లోనే బాటిల్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి, 1/2 లీటర్, 1 లీటర్, 5 లీటర్ క్యాన్స్, వాటిని పర్చేజ్ చేసుకోవాలి. ఇంకా దీని మీద లేబులింగ్ కావాలి. లేబులింగ్స్ అయితే మీకు హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, స్టిక్కర్ అనేది లేబుల్ వాళ్ళే తయారు చేసిస్తారు. మన సైజ్ కనుక బాటిల్ కనుక ఎత్తుకొని వెళ్తే వాళ్ళే డిజైన్ చేసి చేసిస్తారు. సో దాన్ని మనం అటాచ్ చేస్తాం. సో ఈ విధంగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నాను. ఇలా రెడీ అయిపోయిన దాన్ని మనం ఏం చేయాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, మన లోకల్లో సేల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఆయిల్ని ఎట్లా సేల్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ రూట్లో మెయిన్ సెంటర్లో కనుక పెడితే క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి లొకేషన్స్లో ఎటువంటి మార్కెటింగ్ లేకుండా డైరెక్ట్గా వచ్చి మన దగ్గర పర్చేస్ చేసుకొని వెళ్తారు. అలాగే కొంతమంది ఏంటంటే మేము విత్తనాలని తెచ్చిస్తాము మాకు ఆయిల్ తీసిస్తారా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 4 kgs అట్లా మిషన్లో వాడిచ్చి మాకు ఆయిల్ తీసి ఇవ్వండి అంటారు. పర్ కేజీకి మనకు 40 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఇన్కమ్ ఉంటుంది. మనం డైరెక్ట్గా బాటిల్స్లో ఫిల్ చేసుకొని మన ఓన్ లేబులింగ్ వేసుకొని ఫుడ్ లైసెన్స్ నెంబర్ అన్నీ వేసుకొని మనము ఆ విధంగా కూడా సేల్ చేసుకోవచ్చు. ఇంకొక ఇన్కమ్ ఏముంటుందంటే దాంట్లో నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని పశువులు మేపేటటువంటి వాళ్ళు తీసుకుంటారు. అంటే పశువులు ఉన్నటువంటి వాళ్ళు, డైరీ ఫామ్ వాళ్ళు కనుక మనం ఆ వేస్టేజ్ని ఇస్తే కనుక వాళ్ళు తీసుకొని మనకి ఇంత అమౌంట్ అని ఇస్తారు పర్ కేజీకి. సో ఇన్కమ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. మార్కెటింగ్ నేను చెప్పాను కదా, డైరెక్ట్గా మెయిన్ రూట్లో కనుక పెడితే మనకి డైరెక్ట్ విజిటర్స్ వస్తారు, దానివల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన తర్వాత వేస్టేజ్ ఉంది కదా, అది కూడా పోతుంది. తర్వాత లోకల్లోనే మీరు కొన్ని పాంప్లెట్స్ వేయించాల్సి వస్తుంది, ఒక 10,000 పాంప్లెట్స్ అట్లాగా వేయిస్తే ఇంకా ఒక 3,000 ఎంత ఖర్చు అవుతుంది. సో ఆ పాంప్లెట్లు వేయించి లోకల్ న్యూస్ పేపర్లో ఇన్సర్ట్ చేసి మనం కనుక ఇస్తే దాని ద్వారా మనకు బిజినెస్ వస్తుంది. అలాగే మార్నింగ్ పూట వాకింగ్ చేస్తుంటారు కదా గ్రౌండ్స్ దగ్గర, అట్లా చిన్న చిన్న క్యూఎస్ని వేస్తే కనుక అక్కడ మన బ్రోచర్ని ఇచ్చి అక్కడ ఆయిల్స్ని కనుక పెడితే స్టాల్స్ టైప్లో కొన్ని కొన్ని ఏరియాల్లో దాని ద్వారా మనకు బిజినెస్ జరుగుతుంది. అలాగే న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వడము, లోకల్ న్యూస్ ఛానల్లో ఆయిల్ యొక్క యాడ్ ఇవ్వడము, యూట్యూబ్ ఛానల్స్లో ప్రమోట్ చేసుకోవడం, ఇటువంటి వాటిల ద్వారా మనము మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే టోటల్ స్టెప్ బై స్టెప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే విధంగా రకరకాలైనటువంటి బిజినెసెస్ ఉంటాయి. నేను ఒక బిజినెస్ని ఎగ్జాంపుల్ తీసుకొని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎట్లా జరుగుద్ది అనేది ప్రాసెస్ అనేది సింపుల్గా చెప్పాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సెండింగ్ ఆఫ్ టుడే.